రాజోలులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మత్స్యకారులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ తలసాని నాగేశ్వర గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇక్కడ అన్నదాన పథకాన్ని కూడా మేము ఏర్పాటు చేసి కార్తీక మాసం నెల రోజుల్లో నిర్విరామంగా ఎక్కువ మంది భక్తులకు భోజనం పెట్టాలని చెప్పి సంకల్పించాం. అది రోజు 2,000-3,000 మంది ప్రతిరోజు భోజనం పెట్టి ఇక్కడ గుడికి వచ్చి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలను పెడతాము. అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రోజు తెప్పోత్సవం కూడా ఘనంగా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో స్వామివారికి అన్ని మంచి రోజులు రాబోతున్నాయి. స్వామివారి యొక్క కొండ, స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ యొక్క సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి సుదూర ప్రాంతాలకు భక్తులు వచ్చి స్వామివారి అనుగ్రహం పొందే విధంగా మాకు ఏర్పాటు చేయాలనుకున్నాం. అందరి నాయకులకి ఎలక్షన్ ముందు అది చేస్తాం ఇది చేస్తాం నేను ఇప్పుడు చెప్పలేదు, కానీ గెలిచిన తర్వాత చెప్తున్నాను. స్వామివారికి ఒక మంచి కార్యక్రమం చేసి స్వామివారికి అన్ని విధాలుగా కూడా భక్తులు ఆకర్షించే విధంగా, భక్తుల అనుగ్రహం పొందే విధంగా, స్వామివారి ఆశీస్సులు భక్తులకు అందే విధంగా ఒక మహోత్తరమైన కార్యక్రమం కూడా చేపట్టాం. అది త్వరలో మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఇది ఆరంభం. ఖచ్చితంగా ఈ యొక్క కోరుకొండ పేరు ప్రఖ్యాతులు లక్ష్మీ నరసింహస్వామి ఇంకా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ప్రజలకు అందరూ కూడా స్వామివారి అందరం అందేలా చేస్తామని చేస్తాం. ఈ రోజు కేవలం ఒక తెప్పోత్సవానికి వేలాది మంది వచ్చారంటే ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఇప్పుడు పెరగడం మొదలైంది అనేది నాకు తెలియదు.